కొనసాగుతుంది మీరు అవునన్నా కాదన్నా నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అంటే పూర్తి స్థాయిలో కొన్ని విమర్శలు కూడా వినబడ్డాయి దానికి సంబంధించి కూడా మనం చూడాలి ఎందుకు అంటే ఇక్కడ ఎందుకోసం అంబేద్కర్ సంబంధించిన ఇక ఒక అంశాన్ని రాసుకొచ్చి అధికారిక ప్రోగ్రామా అధికార పార్టీ ఈవెంట్ విపక్షాలకు లేని ఆహ్వానం గవర్నర్ ను పిలువని సర్కార్ గులాబీ పండుగల అంబేద్కర్ జయంతి విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్ కు విపక్షాలను ఆహ్వానించలేదు అలాగే గవర్నర్ తమిళసైని కూడా ఇన్విటేషన్ లేదు కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రమే ఆహ్వానాలు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరిగాయి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జెడ్పీ మున్సిపల్ చైర్మన్లు మేయర్లు నామినేటెడ్ పదవిలో ఉన్న వారికి మాత్రమే ఆహ్వానం అందింది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు పిలుపు లేదు దళిత సంఘాల ప్రతినిధులకు కూడా పిలవలేదు అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఆహ్వానిస్తే హుందాగా ఉండేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కానీ కార్యక్రమం జరిగిన తీరు చూస్తుంటే బీఆర్ఎస్ కు చెందిన ప్రోగ్రామ్ గానే మారింది అనే చర్చ అని చెప్తున్నా అయితే వాస్తవికంగా నిన్న జరిగిన అంశం ఏంటంటే నిన్న చంద్రశేఖర రావు ప్రగతి భవన్ అంశానికి సంబంధించి మాట్లాడిండు సాయంత్రం మాట్లాడలేం నిన్న ఆల్రెడీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన తెలంగాణలో ఏదంటే ఒక పండుగల ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సంబంధించి ఎందుకు ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఈవెంట్ గా అంటే ఇప్పుడు గవర్నర్ పిలిస్తే గవర్నర్ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు ఆమోదం చెందడం లేదు ఆ ఆమోదించే ప్రక్రియ ఏ విధంగా ఉన్నది ఎట్లా ఉన్నది అనేది మనం చూస్తున్నాం ఆ బిల్లులకు సంబంధించి ఎందుకు ఆమోదించలేదు అంటే కూడా గవర్నర్ కు సంబంధించి ఇక్కడ సుప్రీం కోర్టు కనబడింది దాంతో పాటుగా విపక్షాలకు ఎందుకు పంపించలే అంటే విపక్షాలకు సంబంధించి కేసీఆర్ కు అదే వేదిక మీద ఎక్కడ విమర్శలు ఒక భయం కూడా చేస్తారని ఏ విధంగా అంటే మిత్రులారా ఇక్కడ మీరు దళిత ముఖ్యమంత్రి పదవి అంట్రీ ఏడబోయింది దళితులకు మూడెకరాల పదవి అంటే ఏడబైంది దళిత బంధు ఏడబైంది అంబేద్కర్ భవనాలు ఏడబోయినాయి దాంతో పాటు దళితులకు ఇవ్వాల్సిన సప్ సప్లాన్ నిధులు ఎక్కడ పోయినాయి దళితులకు సంబంధించిన కేబినెట్ లో మందికి ఉన్నాయి ఇలా రకరకాల ప్రశ్నలు ఎక్కడ స్టేజ్ మీదకి వస్తాయని ఒక భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి టీం దీన్ని కేవలం సోషల్ వెల్ఫేర్ అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలను అయితే నిర్వహించి ఇక్కడ గవర్నర్ ను పిలిసినా లేకపోతే ఇంకెవరిని విలిసినా ఇది గులాబీ పార్టీ పార్టీ క్రెడిట్ లో పడేది కాదు కానీ నిన్న జరిగిన ఈవెంట్ మొత్తం గులాబీ పార్టీ నిర్వహించింది మొత్తం ఆకర్షించుకున్నాడు ఒక్కసారిగా ముఖ్యమంత్రి తనదైన యొక్క వ్యూహాన్ని అయితే ముందుకు వెళ్లిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా ఈ రోజు నిన్న మాట్లాడిన మాటలు కూడా చూడండి చాలా ఎమోషనల్ డైలాగ్ వదిలి ఇది విగ్రహం కాదు విప్లవం అంబేద్కర్ ఆశయాలను మనం సాధిద్దాం ప్రతిరోజు ఆ విగ్రహాన్ని చూసినప్పుడే మనం మననం చేసుకోవాలి అంటే కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన వ్యూహంలో కూడా ప్రజలను తన ట్రాప్ లో పడేసిన పరిస్థితి కనబడ్డది ఎందుకు తన ట్రాప్ లో పడేసిందంటే ఇక్కడ ఆశ ఆశయం రెండు ఒకటే ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి దేశ పీఠం కావాలి దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఈ దేశ పీఠానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగేది ఏంటంటే హైదరాబాద్ లో పూర్తి కూడా తెలంగాణలో తనకు అధికారం లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ముఖ్యమంత్రి గారు అధికారం కోసం ఏమైనా చేస్తారో అధికారం అలవాటు అయిపోయింది ఆ రాజభోగాలు ఆ వ్యవస్థ తనకు కావాలి అంటూ కూడా తన అదే ట్రాప్ లో ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా చేయాలి అంటే తన యొక్క వ్యూహాన్ని అమలు చేయాలంటే అధికార విపక్ష పార్టీలను నిలిచినా గవర్నర్ ను లేకపోతే దళిత సంఘాలకు సంబంధించిన ఎవరైతే ప్రజాప్రతినిధులను పిలిచినా తనకి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళందరినీ మనం పిలవద్దు పిలిచి మళ్ళీ ఆగం కావద్దు అంటూ కూడా చాలా స్పష్టం ఆదేశాలు కూడా నేను ఇచ్చిన పరిస్థితి కనబడింది చాలా మంది ఇదే అంశాన్ని కూడా మీరు చర్చించుకుంటున్నారు కానీ ప్రగతి భవన్ లో జరిగిన చర్చ అది ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ మార్పు కోసం మరొక యుద్ధం చేయాలి అంటూ కూడా ఏకంగా ప్రకాష్ అంబేద్కర్ ఏ చెప్పిందంటే